ఆ టికెట్ ఫైట్ ఇంకా చల్లారలేదు. ఈసారి ఇద్దరి మధ్య కాకుండా మూడో వ్యక్తి వచ్చి చేరాడు. టికెట్ కన్ఫర్మ్ అయినా రాజకీయ వేడి మాత్రం అలానే ఉంది. అధికార పక్షం కంటే సొంత పార్టీ లేదా మిత్రపక్ష నాయకుల మధ్య ఫైట్ నడుస్తూనే ఉంటుంది. అలాంటి చోట ఈసారి ఎవరికి ఎడ్జ్ ఉంది? ఇంతకీ ఏమిటా నియోజకవర్గం? ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అక్కడ బలమైన అభ్యర్థిగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ పోటీలో ఉన్నారు. ఈ సమయంలో ధర్మవరం టికెట్ పంచాయతీ మరింత వేడెక్కింది. సీట్ కోసం విపరీతమైన పోటీ ఉండగా మరొక వ్యక్తి వచ్చి ఆ టికెట్ ఎగరేసుకుపోయారు. ఆయనే బీజేపీ నేత సత్యకుమార్. ఊహించని ట్విస్ట్ రావటంతో అటు పరిటాల శ్రీరామ్ వర్గీయులతో పాటు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి షాక్ తగిలింది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీట్ ఇవ్వటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పొత్తులో భాగంగా సత్యకుమార్కు సీటు ప్రకటించకముందు ధర్మవరంలో టీడీపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ధర్మవరం నాదంటే నాదంటూ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పోటీపడ్డారు. ఓ సందర్భంగా ఇరువురు అమితుమికి దిగారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. ఒకరి గురించి మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇద్దరూ బలమైన నేతలు కావటంతో ఎవరో ఒకరికే వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఇద్దరికీ ఇరు పార్టీల హైకమాండ్లు షాక్ ఇచ్చాయి. బీజేపీ నుంచి సీట్ని కన్ఫర్మ్ చేయటంతో సత్యకుమార్ పేరు తెరపైకొచ్చింది. దీంతో పరిటాల శ్రీరామ్, సూరి షాక్ నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఆ ఇద్దరిలో వరదాపురం సూరే ఎక్కువ ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇక సత్యకుమార్ కూడా ధర్మవరంలో అడుగుపెట్టి ప్రచారం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకునే పనిలో పడ్డారు. ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్ను అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరామ్ పిలుపునిచ్చారు. పార్టీ మండల నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నిర్ణయమే శిరోధార్యమని చెబుతున్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి కష్టపడి పనిచేశామని గుర్తు చేస్తూనే అనుకోని కారణాల వల్ల టికెట్ బీజేపీకి పోయిందని కార్యకర్తలను సముదాయిస్తున్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు సత్యకుమార్ గెలుపు కోసం కృషి చేయాలని అంటున్నారు. గతంలో తాను ఇచ్చిన హామీలన్నీ సత్యకుమార్ ద్వారా అమలు చేయిస్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో మాట తప్పే ప్రసక్తే లేదంటున్నారు పరిటాల శ్రీరామ్. ధర్మవరం చరిత్రలో మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థి ఎన్నికల బరిలో నిలబడుతున్నారని, నియోజకవర్గంలో ఉన్న బీసీలంతా ఆయనకు మద్దతు తెలపాలని శ్రీరామ్ చెబుతున్నారు. మనం చేసిన త్యాగం వృధా పోకూడదని, సత్యకుమార్ను గెలిపిస్తేనే చేసిన త్యాగానికి న్యాయం జరుగుతుందని శ్రీరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ధర్మవరంలో మరోసారి రాక్షస పాలన రాకుండా పనిచేయాల్సిన అవసరం ఉందన్న శ్రీరామ్, 40 రోజుల సమయంలో ప్రజలకు మరింత చేరువ కావాలని టీడీపీ శ్రేణులకు శ్రీరామ్ పిలుపునిచ్చారు. మన ధర్మవరం కోసం, మన కార్యకర్తల కోసం, మన నాయకుల కోసం ఓ చిన్న త్యాగం చేయాల్సి వచ్చి దానికైనా సిద్ధమై మన వాళ్ళు బాగుపడతారంటే దాని కూడా సిద్ధమై. ఈరోజు ఏ రకంగా అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండి ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఏ రకంగా మనం ముందుకు పోతామో దారే రకంగానే రేపు పొద్దున కూడా మనం ముందుకు పోబోతున్నాం. దాంతోపాటు గత 5 ఏళ్ళు మీరు పడిన సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ప్రతి ఒక్కదాన్ని కండ్లారా చూసిన వ్యక్తిగా నెక్స్ట్ 5 ఏళ్ళు ధర్మవరంలో నిలబడుకొని ఆ ప్రతి సమస్యని తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అరే సత్యకుమార్ గారా, వెనకల శ్రీరాముని కూడా చూడండి అని చెప్పి. ఆయన కాదు, ఆయన ఒకనే కాదు, ఆ వెనకల శ్రీరామ్ కూడా ఉంటాడు. అతన్ని కూడా మళ్ళీ ఇంకోసారి ఆయన కూడా చూడండి, రేపు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనేది మీరు కూడా జాగ్రత్త. దయచేసి కలిసి రండి, కలుపుకుంటాం. ఎదురుపోయినారా? వ్యతిరేకం వ్యతిరేకమే. ఇక్కడి వరకు బాగానే ఉంది. పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలతో సత్యకుమార్ సహా బీజేపీ నేతలంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సమయంలో వరదాపురం సూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ధర్మవరంలో నేతలతో పాటు ఇటు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. టికెట్ రాలేదన్న బాధలో నుంచి తేరుకున్న సూరి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మవరం నుంచి పోటీలో ఉండేది మనమే అని సూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు 100% ఎమ్మెల్యే తానే అయితేరతానంటూ కార్యకర్తలకు అభయమిచ్చారు. బీజేపీ హైకమాండ్ కూడా టికెట్ విషయంపై పునరాలోచన చేస్తోందని, ఈ మేరకు తనకు సమాచారముందంటూ సూరి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వాళ్ళు కూడా చెప్పి మళ్ళీ మనకు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ రౌడీని పాల్గొనాలి, ఈ ధరలు తగ్గించాలి. ఊహించని ట్విస్ట్తో సత్యకుమార్ అలర్ట్ అయ్యారు. ఏప్రిల్ 1న జరగాల్సిన ధర్మవరం పర్యటనను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసుకున్నారు. సూరి చేసిన వ్యాఖ్యలపై నిజంగానే అధిష్టానం ఆలోచన చేస్తుందా, లేక సూరి క్యాడర్ను కన్ఫ్యూజ్ చేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే ఆలోచనలో సత్యకుమార్ పడినట్లు సమాచారం. అంతేకాదు, టికెట్ తెచ్చుకున్న ఆనందం కంటే ఇద్దరు కీలక నేతల మధ్య ఫైట్ సత్యకుమార్కు ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుందట. ఇద్దరు నేతలు ఒకరికి సపోర్ట్ చేసే పరిస్థితి లేకపోవడంతో ఎలాంటి అడుగులు వేయాలనే ఆలోచనలో సత్యకుమార్ ఉన్నట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు పరిటాల శ్రీరామ్ మద్దతిస్తే, సూరి మాత్రం దూరంగా ఉంటూ టెన్షన్ పెడుతున్నాడు. ఆ ఇద్దరి మద్దతుతో ధర్మవరంలో అడుగు పెట్టాలని అనుకున్న సత్యకుమార్ ట్విస్టులతో ఇరకాటంలో పడ్డారట. బీజేపీ అధిష్టానం మనసులో ఏముంది అనేది తెలిసాక జనంలోకి వెళ్లాలని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారట. నిజంగా టికెట్ మారుస్తారా, లేక సూరి కన్ఫ్యూజ్ చేసేందుకు అలా అన్నారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ అభ్యర్థి బలంగా ఉన్న చోట ఇలాంటి గ్రూప్ రాజకీయాలతో రెండు పార్టీలు ముగ్గురు నేతలు కలిసి ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.